తరతరాలుగా నాటుకోళ్ల పెంపకానికి పల్లె ప్రజల జీవన విధానానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, మహిళలు ఈ నాటుకోళ్ల పెంపకం ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి అదనంగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం ఒకటే లాభసాటి కాదని గ్రహించి రైతన్నులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే నాటుకోళ్ల పెంపకం చేపట్టి తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి, నాటుకోడి గుడ్లకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరగడంతో నాటుకోళ్ల పెంపకం అనేది నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమగా మారి వర్ధిల్లుతోంది. రైతులకు వ్యవసాయంతో పాటు సంవత్సరం పొడవునా ఆదాయాన్ని సమకూర్చే దేశీ నాటుకోళ్ల పెంపకంలో కోడి పిల్లల దగ్గర నుంచి కోళ్లను మార్కెట్కు తరలించే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాటికి నీళ్లు, షెడ్ల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పోషణ ఇవ్వగలిగితే మార్కెట్లో మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం నాటుకోడి మాంసానికి, గుడ్లకు అధిక డిమాండ్ ఉండటంతో చాలామంది రైతులు భారీ స్థాయిలో నాటుకోళ్ల పెంపకం చేపడుతున్నారు. నాటుకోళ్లలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వీటికి పెద్ద రోగాలు ఏమీ రావు కాబట్టి వీటికి బ్రాయిలర్ కోళ్లలాగా స్టెరాయిడ్స్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. నాటుకోళ్ల పెంపకం ఎంతో సులువు అయినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నాటుకోళ్ల పెంపకంను మొదట తక్కువ ఖర్చుతో, తక్కువ కోళ్లతో ప్రారంభించి క్రమంగా కోళ్ల సంఖ్యను పెంచుతూ ఉండడం మంచిది. సో నాటుకోళ్ల పెంపకాన్ని మీరు కూడా చేయాలి అనుకుంటున్నారా? అయితే నాటుకోళ్ల పెంపకాన్ని ఎలా చేయాలి? వీటికి ఎటువంటి దానాను అందించాలి? వ్యాధులు మరియు నివారణ టీకాలు, వీటికి ఎటువంటి రకమైన షెడ్ను ఏర్పాటు చేయాలి? ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఇప్పుడు నాటుకోళ్ల పెంపకంలో నాణ్యమైన నాటుకోడి పిల్లల ఎంపిక గురించి తెలుసుకుందాం. నాటుకోడి పిల్లలను ఎక్కువ మొత్తంలో పెంచాలి అనుకున్నప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. పెరటి కోళ్లకు ఉండాల్సిన మేలైన లక్షణాల్లో ముఖ్యమైనవి వాతావరణం, పెంపకానికి ఎంచుకునే కోళ్లు స్థానిక వాతావరణానికి అనువుగా ఉండేలా చూసుకోవాలి. మంచి సంతానోత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు మేలైన శరీరాకృతి ఉండే పెరటి కోళ్లను ఎంచుకోవాలి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా ఉండడంతో పాటు ఇతర జంతువుల నుంచి తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి ఉండేలా చూసుకోవాలి. అయితే గ్రామప్రియ, వనరాజ, గిరిరాజ, గిరిరాణి, కృష్ణజై మొదలైన కోళ్లను పెంచుకోవచ్చు. గ్రామప్రియ, వనరాజ కోళ్లు వార్షిక గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం 200 నుంచి 220 వరకు ఉంటుంది. ఒక్కో గుడ్డు బరువు 55 నుంచి 60 గ్రాముల వరకు ఉంటుంది. పరిపక్వ శరీర బరువు 2.5 నుంచి 3.5 కిలోలు ఉంటుంది. చిన్నపిల్లల పెంపకంలో మొదటి 6 వారాలు చాలా కీలకమైనవి. ఈ సమయంలో కోడి పిల్ల శరీర ఉష్ణోగ్రత తనకు తానుగా నియంత్రించుకోలేదు, కావున తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతి కోడి పిల్లకు మొదటి వారం 95 డిగ్రీ ఫారెన్హీట్ ఉండేటట్లు చూసుకుంటూ తర్వాత ప్రతి వారం 5 డిగ్రీల ఉష్ణోగ్రత చొప్పున తగ్గిస్తూ 6 వారాల వరకు ఏర్పాటు చేసుకుంటే కోడి పిల్లలు ఎదుగుదల చక్కగా ఉంటుంది. అయితే షెడ్ లో వరి పొట్టు అంటే లిట్టర్ను 2-3 అంగుళాల మందం పోసి పేపర్లు పరచాలి. వాటిపై నీటి పాత్రలను అమర్చాలి. గ్లూకోజ్ ఎలక్ట్రోల్ పౌడర్ ను కలిపిన నీటిని కోడి పిల్లలు తాగేలా చూడాలి. 1 మీటర్ వ్యాసార్థం గల బ్రూడర్ కింద 250 నుంచి 300 కోడి పిల్లలను పెంచవచ్చు. ఇప్పుడు నాటుకోళ్ల పెంపకానికి అవసరమైన షెడ్ నిర్మాణం గురించి తెలుసుకుందాం. మొదట షెడ్ నిర్మిస్తున్న ప్రదేశం కొంత ఎత్తులో ఉండేటట్లు చూసుకోవాలి. లేకపోతే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి అనేక వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా కోళ్ల షెడ్ ను తూర్పు పడమర వాలుగా నిర్మిస్తే సూర్యకిరణాలు నేరుగా షెడ్ లోకి పడకుండా ఉండి ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. పైగా గాలి వెలుతురు సక్రమంగా అందుతాయి. షెడ్ పైకప్పును ఆస్బెస్టాస్ రేకులతో కప్పడం వల్ల ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. కోళ్ల షెడ్ చుట్టూ అనవసరపు చెత్తను తొలగించి నీడనిచ్చే చెట్లను పెంచాలి. ఇప్పుడు నాటుకోళ్ల పెంపకంలో దానా గురించి తెలుసుకుందాం. నాటుకోళ్లకు ప్రత్యేకమైన దానా ఇవ్వవలసిన అవసరం లేనప్పటికీ ఈ కోళ్లను వ్యాపార శైలిలో పెంచుతున్నప్పుడు కోళ్ల పెరుగుదలకు అనుగుణంగా పోషక విలువలతో కూడిన ఆహార దానాను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క కోడికి 150 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది. దాదాపు 500 వరకు ఆదాయం వస్తుంది. అంటే నికరంగా 3 రెట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. కోడి పిల్లలకు తొలి దశలో పొడి లేక నూకు రూపంలో ఉండే మేతనే దానాగా ఇవ్వాలి. తర్వాత వయసు ఎదుగుదలకు అనుకూలంగా పోషక విలువలు
మొక్కల దానాను అందించాలి. ముఖ్యంగా హైడ్రోఫోనిక్ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్న గడ్డి, జొన్నగడ్డి, గోధుమ గడ్డితో పాటు అజోళ్లాను ఆహారంగా అందించవచ్చు. దీంతో కోళ్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి బలిష్టంగా తయారవుతాయి. దానా మరియు నీటి పాత్రల మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. దాంతో దానా వేస్టేజ్ ని అరికట్టవచ్చు. రోజులో కనీసం 2 నుండి 3 సార్లు మొక్కజొన్న పిండి, సోయాబీన్, నూకలు, వరి, తౌడు కలిపిన దానాను విడతల వారీగా అందించాలి. ఇప్పుడు నాటుకోళ్ల పెంపకంలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. కోళ్ల షెడ్ లో మొదటి 6 వారాలు ప్రతి 50 కోడి పిల్లలకు ఒక నీటి తొట్టి చొప్పున 15 రోజుల వరకు నీరు అందించాలి. తర్వాత వయసు పెరిగే కొద్దీ సరిపోయే నీటి పాత్రలను కోళ్లకు ఏర్పాటు చేసి శుభ్రమైన నీటిని రోజుకు 2 నుండి 3 సార్లు అందిస్తే మంచిది. నీటి తొట్లను షెడ్ లో ఏర్పాటు చేసుకునే ముందు శుభ్రపరిచి తగిన ఎత్తులో సరిపోయే సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలి. కోడి పిల్లలకు ప్రారంభ దశలో వాటర్ శానిటైజర్లను తగిన మోతాదులో కలిపిన నీటిని అందించాలి. అయితే తాగే నీటిలో లైవ్ వ్యాక్సిన్లను కలిపినప్పుడు వాటర్ శానిటైజర్లను ఉపయోగించకూడదు. ఇప్పుడు నాటుకోళ్లకు వచ్చే రోగాలు, వాటి నివారణ టీకాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా నాటుకోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయినా కానీ వ్యాపారం పరంగా మనం నాటుకోళ్లను పెంచుతున్నప్పుడు ముందు జాగ్రత్తగా కోళ్లకు సీజనల్ గా వచ్చే వ్యాధులకు టీకాలు వేయించడం మంచిది. లేదంటే భారీగా ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధులు సోకకుండా తగిన టీకాలు ముందే వేయించి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. కోడి పిల్లలకు మొరాక్స్ వ్యాధి టీకాను మొదటి రోజు చర్మం కింద వేయించాలి. కోళ్లకు కొక్కెర తెగులు సోకకుండా 7వ రోజు, 8వ రోజు మరియు 9, 18, 41, 56 వారాల్లో టీకా ఇవ్వాలి. అలాగే 15, 21 రోజుల్లో గంబోరా వ్యాధి టీకాలను వేయించడం మంచిది. దీనిని నివారించడానికి పైపరిజిన్ మందును 1 చెంచాడు చొప్పున 1/2 లీటర్ నీటిలో కలిపి ఒక్కొక్క కోడికి 5 నుంచి 10 మిల్లీలీటర్లు తాగించాలి. నాటుకోళ్లలో ఎక్కువగా కనిపించే పెళ్లి గోమారిని నివారించడానికి బ్లూ టాక్స్ మందును నీళ్లలో కలిపి షెడ్లలో పిచికరీ చేయాలి. ఇప్పుడు నాటుకోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సాధారణంగా వేసవి కాలంలో కోళ్లు అధిక వేడి కారణంగా తక్కువ మేత తింటాయి. కాబట్టి నాణ్యమైన మేత అందించాలి. మేతలో అదనంగా విటమిన్ సి కలిపి ఇవ్వడం ద్వారా వేడి ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు. అయితే కోళ్లను పట్టుకోవడం, పరీక్షించడం వంటి పనులు చల్లగా ఉండే వేళలో చేయాలి. వేసవి కాలంలో కోళ్లకు ఎప్పుడూ చల్లని నీటిని అందించాలి. అయితే కోళ్ల షెడ్లో అధిక వేడిని నియంత్రించడానికి షెడ్ పైకప్పు పైన వరిగడ్డి లేదా చొప్ప లాంటిది కప్పాలి. షెడ్కి ఇరువైపులా గోనె సంచులు ఏర్పాటు చేసి వాటిపై నీళ్లు చల్లుతూ ఉండాలి. షెడ్ చుట్టుపక్కల నీడనిచ్చే చెట్లను పెంచడం వలన కోళ్లను అధిక వేడి నుంచి రక్షించుకోవచ్చు. వేసవి కాలంలో కోళ్లకు రోజు ఉదయం వేళలో అంటే 4 గంటలకి మేత ఇవ్వాలి. తాగే నీటిని మాత్రం రోజంతా అందుబాటులో ఉంచాలి. అవసరం అనుకుంటే షెడ్లో ఫ్యాగస్ ఏర్పాటు చేసి వేడిని నియంత్రించవచ్చు. ఇప్పుడు నాటుకోడి గుడ్ల ఉత్పత్తి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. చాలా మంది రైతులు నాటుకోళ్లను గుడ్ల ఉత్పత్తికి పెంచుతూ అధిక లాభాలను పొందుతున్నారు. ఒక్కో కోడి నుంచి దాదాపు 70 నుంచి 80 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. మెరుగైన కోళ్ల పెంపకం చేపట్టి మాంసం గుడ్లు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంది. సాధారణ కోళ్ల షెడ్ కన్నా నాటుకోడి గుడ్ల ఫారం ఏర్పాటు కాస్త భిన్నంగా ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో 6 బయట తిరిగే పద్ధతిలో నాటుకోళ్లను పెంచాల్సి ఉంటుంది. సాధారణంగా 8 పెట్టకోళ్లకు 1 పుంజుకోడి ఉండేటట్లు చూసుకోవాలి. నాటుకోడి పెట్ట 5 నెలల తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. గుడ్ల ఉత్పత్తిని పెంచుకోవాలి అనుకుంటే శాస్త్రీయ పద్ధతిలో ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల కోడి గుడ్లను పొదిగే సమయం ఆదా అవుతుంది. మళ్ళీ గుడ్లు పెట్టేందుకు కోడి త్వరగా సిద్ధమవుతుంది. అయితే 600 గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్లు ప్రస్తుతం మార్కెట్లో 40,000 దాకా ధర పలుకుతుంది. నాటుకోళ్లు సహజంగా గుడ్లు పెట్టడానికి చీకటి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. కాబట్టి కోళ్ల షెడ్ లో పెట్ట కోడి గుడ్లు పెట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అందుకోసం పాత టైర్లను ఒకదానిపై ఒకటి పేర్చి గుడ్లు పెట్టడానికి అనువుగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తే వాటిలోకి వాటంతటా అవే వెళ్లి గుడ్లు పెడతాయి. ఇలా రబ్బర్ తో కూడిన టైర్ల వల్ల గుడ్డు పగలకుండా సురక్షితంగా ఉంటాయి. అయితే పెట్టలు గుడ్లు పెట్టే సమయంలో రోజుకు ఒక్కో పెట్టకు 3 గ్రాముల పొడి సున్నం గాని, పొడి చేసిన కోడిగుడ్డు పెంకును గాని, ఇతర కాల్షియం లవణాలు అందించినట్లయితే పెట్టలు తోలు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ప్రస్తుతం నాటుకోడి మాంసం అయితే మార్కెట్లో డిమాండ్ను బట్టి 500 నుంచి 600 వరకు పలుకుతుంది 1 కేజీ. అదే నాటుకోడి గుడ్లయితే అవసరాన్ని బట్టి ఒక్కో గుడ్డు 10 నుంచి 12 రూపాయల వరకు పలుకుతుంది. నాటుకోళ్ల పెంపకం ఎంతో సులభమైన వృత్తి అయినప్పటికీ తగిన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే రైతులు అధిక ఆదాయాలను పొందగలరు. కాబట్టి నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాలి అనుకునే వాళ్ళు కోళ్ల పెంపకంపై తగిన శిక్షణ తీసుకుని అనువైన యాజమాన్య పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. అయితే ఫ్రీడమ్ యాప్లో ఎవరైతే రియల్గా నాటుకోళ్ల పెంపకం చేస్తున్నారో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నాటుకోళ్ల యాజమాన్యం గురించి, వాటి దాణా గురించి అంతా క్లియర్గా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే నాటుకోళ్ల పెంపకం గురించి ఎలాంటి డౌట్స్ వచ్చినా
మీకు వీడియో కాల్ రూపంలో మెంటర్ గైడ్ చేస్తారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.